హే గాయ్స్, దిస్ ఇస్ ఎమ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. మనతో ఇప్పుడు సరిగమప జడ్జ్ అండ్ సూపర్ సీనియర్ సింగర్ శైలజ గారు ఉన్నారనమాట. సో కొత్తగా సీజన్ 15తో మన ముందుకు మరోసారి రాబోతున్నారు, ఆ ముచ్చట్లు ఏందో తెలుసుకుందాం. హలో మ్యామ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మాకు ఎప్పుడు ప్రతిసారి ఒక కొత్త ఎంటర్టైన్మెంట్తో, మీ అద్భుతమైన మాటలతో జడ్జ్మెంట్ చేస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్తో ముందుకు వస్తున్నారు. 15th సీజన్లో రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇంతకుముందు కొత్తగా వచ్చి అప్పుడు పాటలు నేర్చుకొని పాడేవాళ్ళు. అలా కాకుండా గెలుపొందిన వాళ్ళు, అంతకుముందు సీజన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఒక పోటీ పడుతున్నారు అన్నమాట. ఇది చాలా కొత్త రకంగా ఉండబోతుంది. కాన్సెప్ట్ కూడా చాలా ఛాలెంజింగ్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. అందులో లిటిల్ ఛాంపియన్స్ అని పిల్లలు ఉన్నారు, స్టార్స్ ఉన్నారు, ఐకాన్ సింగర్ ఐకాన్స్ అన్ని సీజన్స్ నుంచి తీసుకొచ్చి చేయడము, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎలా ఉండబోతుంది? ఇది మనకి మన టీవీ వాళ్ళకే వచ్చింది, సరిగమప ప్రొడక్షన్స్కే వాళ్ళకే వచ్చింది. మాకు చెప్పినప్పుడు కూడా మేము చాలా థ్రిల్ అయ్యాం. అదే ఇలా అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉన్నారు, సో వాళ్ళ వాళ్ళందరినీ వాళ్ళు చూసుకోవచ్చు, అక్కడ వాళ్ళ వాళ్ళందరినీ వాళ్ళు చూసుకోవచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. బట్ పోటీ అంటూ వచ్చాక ఆ రోజు ఎవరు అక్కడ ఎలా పాడతారో తెలియదు. తర్వాత వీళ్ళందరూ కలిసి ఉన్నారు గ్రూప్గా, ఒకళ్ళు కొంచెం ఇదైనా రెండో వాళ్ళు బాగా పాడితే వాళ్ళని కవర్ చేసుకుంటూ అందరూ మంచి ట్రైనర్స్ని పెట్టుకొని పైకి రావచ్చు. సో పోటీ మటుకు చాలా గట్టిగా ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ ఫుల్ మ్యూజిషియన్స్ దగ్గర ఆల్రెడీ పాటలు పాడుతున్న వారే ప్లేబ్యాక్ సింగర్స్, ఆల్రెడీ డిజిటల్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని మీరు జడ్జిమెంట్ చేయడం మీకు కొంచెం కత్తిమీద సామాన్కి వచ్చా? కత్తిమీద సామాన్ డెఫినెట్గా, ఎందుకంటే మేము ప్రతిదీ మేము ఇంకా సూక్ష్మంగా గ్రహించాలి. ప్రతి ఒక్కటి చిన్న మిస్టేక్ను కూడా భూతద్దంలో చూడాల్సింది, ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు ఏంటి అని తెలుసు అందరికీ. ఒక్కోసారి ప్రేక్షకులు కూడా అనుకోవచ్చు ఇంకా వీళ్ళల్లో ఏమున్నాయి వెతకడానికి. కాంపిటీషన్ అంటూ వచ్చాక తప్పకుండా దొరుకుతుంది, ఆ భయమో లేకపోతే భావం ఇవ్వలేకపోవటమో, ఆ ఒక్కరోజు వాళ్ళ గొంతు సరిగా లేకపోవడం, చాలా రకాలు ఉంటాయి. ఒకళ్ళతో ఒకళ్ళ కోఆర్డినేషన్ లేకపోవడము, ఇవన్నీ గమనించుకొని మేము మా జడ్జిమెంట్. సో ఇందులో లిటిల్ ఛాంపియన్స్ అని ఒక చిన్నపిల్లలు ఉన్నారు, ఏజ్ రీత్యా వాళ్ళని కాంపిటీషన్లో తీసుకోవడం సమంజసమైన మీకు ఎట్లా? అస్సలు అందులో సమంజసం లేకపోవడం అంటూ ఏమి లేదండి, వాళ్ళల్లో ఎవరు తక్కువ లేదు. ఇంకా చిన్నపిల్లలతో వీళ్ళు పాడాలంటే భయపడతారు ఒక్కోసారి, ఎందుకంటే వాళ్ళ లెవెల్కి చిన్నపిల్లల లెవెల్కి ఇదిగో ఈ పిల్లలు పిల్లల తరహాగా పాడతారని కాదు, వాళ్ళు అన్ని పాటలు పాడగలుగుతున్నారు, చక్కగా ఒక పోటీ ఇస్తున్నారు. సో మిగతా వాళ్ళు వాళ్ళని చూసి భయపడాల్సిందే తప్పించి సమంజసం కాదు అనే ప్రసక్తే లేదు. సో ఈ సీజన్ మిగతా సీజన్తో పోలిస్తే మేము ఎందుకు చూడాలి, అంటే ఏమేమి కొత్త ఉండబోతున్నాయి అంశాలు? మొట్టమొదట మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు నచ్చిన సింగర్స్ అందరినీ క్రీమ్ అందరినీ ఒక చోట చూడబోతున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళల్లో పోటీ చూడబోతున్నారు. మీ అభిమాన సింగర్స్కి మీరు ఓటేస్తారో ఏం చేస్తారో అది లాస్ట్ టైం జరిగిపోయింది. ఇక్కడ వీళ్ళని మనం సెగ్రిగేట్ చేసి 4 టీములుగా పెట్టినప్పుడు అసలు అంతకుముందు ఒక టీంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు విడిగా ఉంటున్నారు, ఇంకో టీం పోటీ పోటీగా వెళ్ళిపోయారు. ఇది ఎలా ఉంటుంది, ఈ సంగ్రామం ఎలా ఉంటుంది? తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే ఇట్స్ ఒక సరదా ఇదేంటంటే ఇప్పుడు ఒక సరదా అందరూ అలవాటైన వాళ్ళే, మాకు కొత్త వాళ్ళు ఎవరూ లేరు. మెంటర్స్ కానీ పార్టిసిపెంట్స్ కానీ అందరూ, మా కో జడ్జెస్ కానీ అందరూ ఒక అందరూ పాటలు మట్టుకే కాకుండా మీరందరూ రిలాక్స్ అయ్యే విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి, బాగా ఎంజాయ్ చేసే విషయాలు కూడా తప్పకుండా ఇందులో. సో సరిగమప అంటే మెంటర్ చేసే ఫన్ను, అది వాయిస్ ట్రైనర్ చేసే ఫన్ అంతా మాకు పాటలతో పాటు ఇది కూడా ఒక వినోదం, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మెంటర్స్ ఇదే కాదండి, ఇప్పుడు పార్టిసిపెంట్స్ కూడా పని చేస్తున్నారు, వాళ్ళు కూడా మెంటర్స్తో ఆడుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి కూడా భయం పోయింది కదా, అంతకుముందు ఆ స్టేజ్ భయం పోయింది, వాళ్ళు కూడా చాలా చక్కగా కలిసిపోయి అందరూ ఒక ఫ్యామిలీలాగా ఒక ఎంటర్టైన్మెంట్ సండే ఒక అందరూ ఇంట్లో కూర్చొని ఒక సరదాగా అంతా చూసుకునేటట్టు, అట్ ద సేమ్ టైం మంచి పాటలు వినేటట్టు. సో వాయిస్ ట్రైనర్స్ విషయానికి వస్తే తక్కువ మంది ఉన్నారు, ముగ్గురే ఉన్నారు, గ్రూప్స్ ఏమో చాలా ఉన్నాయి, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయగలుగుతారు? 4 గ్రూప్సే కదండి, తక్కువ ఉన్నారంటే వీళ్ళు యాక్చువల్గా వాయిస్ ట్రైనర్స్ ఏంటంటే అందరికీ ముగ్గురే చేస్తారు, వాళ్ళల్లో వాళ్ళకి పోటీ ఏమి లేదు ట్రైనర్స్, అందుకని ప్రాబ్లం లేదు. వాళ్ళు అందరూ ముందు తెలిసిన వాళ్ళే, వాళ్ళ పొటెన్షియల్ ఏంటి, ఎంతవరకు పాడగలరు, ఎక్కడ వాళ్ళకి మనం ట్రైన్ చేయాలి అని వీళ్ళకి బాగా తెలుసు, అందుకని అంతమంది ట్రైనర్స్ అవసరం లేదు అనుకున్నారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం, గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.